हेलो फ्रेंड्स, वेलकम टू एसएल ब्रांड टेक्नोलॉजी। फ्रेंड्स, इवाल्टी वीडियो अलांटी फाइव ऐप्स गुरिंचि अयिते ई वीडियोलो एक्सप्लेन चेस्तानु। आ ऐप्स यूज चेसेते मीरु इंस्टाग्राम लो अयिते ओक रेंज लो अयिते मी रील्स ने अयिते एडिट चेसुकोवच्चु। ओके ओके, अर्थमैंदि। अंते काकुंडा मीरु इंस्टाग्राम लो कूडा आ रेंज लो अयिते ग्रो अवच्चु। सो आ ऐप्स गुरिंचि तेलुसुकोकंटे मुंदु ओक चिन्न क्याप्शन वच्चेसि एंटि अंटे, ई ऐप्स वच्चेसि कूडा 100% फ्री, अंते काकुंडा वितौट वाटर मार्क ऐप्स अन्नमाट। ఇటువంటి యాప్ వచ్చేసి కూడా మనకి స్పాన్సర్ యాప్ అయితే కాదు। సో మీకు యూస్ అవుతుందనే ఉద్దేశంతో అయితే కొన్ని యాప్స్ ని అయితే సెలెక్ట్ చేసి మీకోసం అయితే తీసుకొచ్చాను। సో అటువంటి యాప్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం। మరి ఆలస్యం లేకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। फर्स्ट ऐप अंटे मन की विजन एडिटर ऐप। सो मेरे इंस्टाग्राम लो ट्रेंडिंग लो उंडे वीडियोस आल्मोस्ट चूस्ते अन्नी वीडियोस कूडा मन की ऐप लोने एडिट चेसिनटुवंटिवि अन्नमाट। सो मेरे इक्कड मॉडल्स गमनिंचोच्चु, मन की कोन्नि वीडियोस एवैते उन्नायो, सो ई आल्मोस्ट वीडियोस अनेटि कूडा मन की ऐप लोने एडिट चेसिनटुवंटिवि। सो जस्ट एंटि अंटे मन की ऐप लो मन की ओपन चेसिन तर्वात मन की नार्मल गा फोटो सेलेक्ट चेसुकुंटाम, अंते काकुंडा मन म्यूजिक नि सेलेक्ट चेसुकुन्न तर्वात सो मन की चाला रकाल एफेक्ट्स अनेटि उंडायि। आ एफेक्ट्स नि मन यूज चेसाम अनुकोंडि, सो मन वीडियोस कैते बीट्स अनेटि मन క్రియేట్ చేసుకోవచ్చు। మనకి అక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ ఎఫెక్ట్ ని మనం మ్యూజిక్ కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో ఎగ్జాక్ట్ గా అయితే మనకి అవుట్పుట్ అనేది ఎక్సలెంట్ గా వస్తుంది మనకి ఈ విధంగా అనేది। సో జస్ట్ మనకి సింపుల్ ప్రాసెస్ ఏ ఉంటుంది మనకి, జస్ట్ ఏంటి అంటే మనకి సాంగ్ బీట్ టైం లో వచ్చేసి మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఉంటుందన్నమాట। సో అడ్జస్ట్మెంట్ అనేది మీరు కరెక్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ మీకు అవుట్పుట్ అనేది కూడా ఎక్సలెంట్ గా అయితే వస్తుందన్నమాట। సో ఆల్మోస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో ఉండే ట్రెండింగ్ బీట్స్ అనేది కూడా ఈ యాప్ లోనే ఎడిట్ చేస్తారు। సో మీకు ఈ యాప్ అనేది ఎక్సలెంట్ అంటే యూస్ అవుతుంది। సో బీట్స్ నైతే ఎక్సలెంట్ గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఈ యాప్స్ యూస్ చేసి। सो मैं सेकंड ऐप लोकी वेल्लिपोते रिजिल ऐप। सो फर्स्ट वीएन एडिटर चेप्पानु कदा, सो ई ऐप लो वच्चेसि एंटि अंटे मीरु अन्नी मीरे चेसुकोवाल्सि उंटुंदन्नमाट, वीडियोकि एफेक्ट्स अवन्नी। सो ई रिजिल ऐप एदैते उंदो ई ऐप लो वच्चेसि एंटि अंटे जस्ट मीरु फोटोस नि सेलेक्ट चेसुकोवच्चु। सो फोटोस नि सेलेक्ट चेसुकोनि मीरु ओक्क क्लिक चेशारु अनुकोंडि, सो ऑटोमेटिक गा वीडियो आउट्पुट अनेदि मीकु ई विधंगा वस्तुंदि। सो जस्ट एंटि अंटे मनकि इदि कूडा ओक सोशल मीडिया ऐप अन्नमाट, मनकि इंस्टाग्राम फेसबुक ई विधंगा उंटुंदो आ विधंगा अन्नमाट। सो जस्ट एंटि अंटे मीरु अंदुलो सैन अप अयिन तर्वात मनकि చాలా రకాల టిక్ టాక్ లాగా వీడియోస్ అనేది వస్తుంటాయి, బట్ అంతే కాకుండా అందులో మనకి టెంప్లేట్స్ అవైలబుల్ లో ఉంటాయి। ఆ టెంప్లేట్స్ లో వచ్చేసి ఏంటంటే మనకి అక్కడ కంపెనీ కొన్ని టెంప్లేట్స్ ఇస్తుంది, సో ఆ టెంప్లేట్స్ లో డిఫాల్ట్ గా కొన్ని ఫోటోస్ ఉంటాయి, మనం దాన్ని యూస్ చేసుకొని మన ఫోటోస్ ని అక్కడ రీప్లేస్ చేసుకొని మనం వీడియో అనేది ఓకే చేసాం అనుకోండి, సో అవుట్పుట్ అనేది మనకి ఎక్సలెంట్ గా వస్తుందన్నమాట। మనం ఎటువంటి బీట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, అంతే కాకుండా మ్యూజిక్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడనే మనకి అన్ని రకాల మ్యూజిక్ అండ్ బీట్స్ అనేది టెంప్లేట్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి। సో ఆ టెంప్లేట్స్ ని యూస్ చేసి అయితే ఈజీగా మన బీట్స్ వీడియోస్ ని అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు। మీరు ఇక్కడ చూడొచ్చు మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుందనేది। సో జస్ట్ మీరు ఒకటే క్లిక్ తో అయితే ఇటువంటి ఎక్సలెంట్ వీడియోస్ ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు మనకి రిజిల్ యాప్ యూస్ చేసి। ఇంస్టాగ్రామ్ వచ్చేసి మనకి రెమిని యాప్। ఇన్స్టాగ్రామ్ లో మనకి రీల్ సైజ్ వచ్చేసి మనకి 9:16 సైజ్ లో ఉంటుంది, కాబట్టి మనం ఫోటో అనేది ఒక నార్మల్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి వీడియో అవుట్పుట్ అనేది కొద్దిసార్లు బ్లర్ అవుతుంది అన్నమాట, అంటే ఫోటో క్లారిటీ అనేది మనకి పగిలిపోతుంది। సో ఆ విధంగా ఫోటో క్లారిటీ పగిలిపోకుండా మనం నార్మల్ ఫోటోని కూడా మనం హెచ్డి లోకి అయితే ఈ యాప్ ద్వారా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు। సో కన్వర్ట్ చేసిన తర్వాత మనం వీడియోలో యూజ్ చేసుకుంటే మనకి ఎటువంటి అవుట్పుట్ లో కానీ ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు, మనకి ఫోటో అనేది హెచ్డి లో వస్తుంది మనకి వీడియో అవుట్పుట్ లో వచ్చేసి। సో మీరు ఇక్కడ చూడొచ్చు నార్మల్ గా మనకి సింపుల్ గా ఉండే ఫోటోస్ ని కూడా మనం హెచ్డి లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు, మనకి ఎక్సలెంట్ గా ఈ రెమిని యాప్ అనేది యూస్ అవుతుంది। సో రెమిని యాప్ గురించి అయితే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, ఆ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, ఆ వీడియో అయితే చూడండి, మీకు రెమిని యాప్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్సలెంట్ గా అయితే మీకు అర్థమవుతుంది। సో మనకి రెమిని యాప్ లో వచ్చేసి కూడా చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి, మీరు యాప్ ని అయితే ఖచ్చితంగా అయితే చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది మనకి అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది। ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకి పింటరెస్ట్ యాప్ అన్నమాట, అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకి స్టోరీలో చాలా మంది పెడుతుంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో వచ్చేసి। సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే స్టోరీస్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనకి పింటరెస్ట్ యాప్ లో దొరుకుతాయి। సో జస్ట్ మీరు అక్కడ నుంచి ఆ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఫోటో డౌన్లోడ్ చేసుకుని మీ స్టోరీస్ లో పెట్టుకొని అక్కడ మీ ఫోటో అనేది దాని మీద ఆ ప్లేస్ లో పెట్టారనుకోండి ఈ విధంగా। సో ఎగ్జాక్ట్ గా మీరు ఎటువంటి ప్రాసెస్ లేకుండా ఈజీగా మీ స్టోరీస్ అనేది పెట్టుకోవచ్చు। సో మనకి ఈ విధంగా ఈ షేప్ లో వచ్చేసి మనం స్టోరీస్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనకి చాలా టైం అయితే పడుతుంది అన్నమాట।
అనమాట. మాక్సిమం ఒక 3 to 5 minutes టైం అయితే పడుతుంది. సో ఆ టైం లేకుండానే జస్ట్ మీరు ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, సో దాని మీద వచ్చేసి మీ ఫోటోని సెట్ చేసుకుంటే ఈజీగా మనకి స్టోరీ అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, సో ఈ విధంగా మనకి పింటరెస్ట్ యాప్ లో వచ్చేసి ఏంటి అంటే మనకి చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి యాప్ లో వచ్చేసి. సో మనకి ఎక్సలెంట్ గా అయితే మనకి బ్యాక్గ్రౌండ్స్ కోసం కానీ లేకపోతే చాలా మంది ఫీల్డ్ లో కూడా పోస్టులు పెడుతుంటారు కదా, సో పోస్టులకు సంబంధించి బ్యాక్గ్రౌండ్స్ కూడా మనకి యాప్ లో వచ్చేసి చాలా రకాలుగా ఫొటోస్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి. సో పింటరెస్ట్ యాప్ అనేది కూడా మనకి చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ కి సంబంధించి ఒక ఎక్సలెంట్ యాప్ అని చెప్పవచ్చు. చాలా మంది క్రియేటర్స్ కూడా ఈ యాప్ ని యూజ్ చేస్తుంటారు బ్యాక్గ్రౌండ్స్ పిక్చర్స్ కానీ చాలా రకాల పిక్చర్స్ కోసం కూడా. సో ఒకసారి మీరు ఈ యాప్ ని కూడా యూజ్ చేయండి, అటువంటి బ్యాక్గ్రౌండ్స్ మీకు కావాలనుకుంటే ఈ యాప్ కూడా మీకు ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. వచ్చేసి ఏంటి అంటే ఇన్ షార్ట్ అలైట్ మోషన్, కైండ్ మాస్టర్, ఈ 3 యాప్స్ కూడా వచ్చేసి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అయితే ఉంటాయో మనకి లిరిక్స్ వీడియోస్ కానీ ఆ వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మనకి స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ఇటువంటి ఎఫెక్ట్స్ ఎఫెక్టివ్ వీడియోస్ ని కూడా మనం ఈ 3 యాప్స్ యూజ్ చేసి అయితే మనం ఎక్సలెంట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఈ 3 యాప్స్ లో వచ్చేసి ఏంటి అంటే మనకి కొద్దిగా ప్రాసెస్ అనేది కొత్త వాళ్ళకి కొత్తగా ఉంటుంది, అంటే కొద్దిగా హార్డ్ గా అనిపిస్తుంది. బట్ ఏంటి అంటే ఆల్రెడీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఎక్సలెంట్ అయితే యూజ్ అవుతుంది అనమాట ఈ 3 యాప్స్ వచ్చేసి. సో మిగతా ఫస్ట్ నుంచి చెప్పిన 4 యాప్స్ అయితే మీకు ఎక్సలెంట్ గా యూజ్ అవుతాయి. కొత్త వాళ్ళైనా సరే ఈజీగా మీరు జస్ట్ 1 or 2 clicks చేసిన తర్వాత మాత్రమే మీరు జస్ట్ వీడియో అవుట్పుట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట, ఎటువంటి ప్రాసెస్ లేకుండా. సో ఈజీగా ఈ సింపుల్ ప్రాసెస్ తోనే మీరు వీడియోస్ అవుట్పుట్ అనేది ఎక్సలెంట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే బీట్స్ వీడియోస్ కి అయితే ఈ యాప్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో అంతేకాకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో మీ వీడియోస్ అనేటివి ర్యాంకింగ్ లోకి రావాలంటే, ఎక్కువ మందికి సజెషన్ లోకి రావాలంటే కూడా మనకి ర్యాపిడ్ ట్యాగ్స్ అనే వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఒక వీడియో పోస్ట్ చేసే ముందు ఆ వీడియోకి టాపిక్ అనేది మీరు ఆ వెబ్సైట్ లో సర్చ్ చేశారనుకోండి, సో దానికి సంబంధించి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ వస్తాయి. ఆ హ్యాష్ ట్యాగ్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు మీ వీడియోలో. సో దానికి సంబంధించి మీకు వీడియో గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఓవరాల్ గా వచ్చేసి మనకి యాప్స్ అనేవి ఎక్సలెంట్ గా యూజ్ అవుతాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎవరైతే చేస్తారో స్పెషల్ గా వాళ్ళకైతే ఎక్సలెంట్ గా యూజ్ అవుతాయి. ఈ యాప్స్ యూజ్ చేసి కూడా మీ రీల్స్ అనేది మీరు నెక్స్ట్ లెవెల్ లో ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అనమాట, మనకి ఎటువంటి వాటర్ మార్క్ ఉండదు. సో జస్ట్ 1 or 2 clicks తోనే మీ వీడియోస్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఎడిట్ చేసుకోగలుగుతారు. సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్ గా మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే మనకి యాప్స్ అనేవి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతాయి. సో ఇది ఓవరాల్ గా వీడియో వచ్చేసి, వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ రీల్స్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా కొద్దిగా గ్రోప్ అవ్వాలి కాబట్టి. సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ యాప్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే గైస్, మళ్ళీ మనం రేపటి వీడియోలు అయితే కలుసుకుందాం. సో అంటిల్ దెన్ దిస్ ఇస్ సంతోషారి సైనింగ్ ఆఫ్. జై హింద్. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. మర్చిపోయాను లైక్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇటువంటి వీడియోస్ అనేటివి రెగ్యులర్ గా వస్తుంటాయి కాబట్టి. సో మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.